ఉచితం 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 పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్: శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు రాహు కర్మ రీజిష్యతో ఒక వంశంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే వారికి పితృగుల దోషము, పితృగుల శాపము ఉంటుంది అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాము. వాటి గురించి ఇంకా విపులంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని కూడా చూడండి, ఇంకా మీకు విపులంగా అర్థమవుతుంది. ఈరోజు రాహుకర్మ రిషితో పుట్టినటువంటి కుటుంబ పరంపరలో పితృగులు తృప్తి పొందకపోవడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటాము. ఒక కుటుంబంలో రాహుకర్మ ఉంది అంటేనే అక్కడ ఒక టెన్షన్ ఉంటుంది, హైపర్ టెన్షన్. ఏ విషయాన్ని ఎప్పుడు ఏ విధంగా చేయాలన్నటువంటి ఆలోచన లేక ఇబ్బంది పడి, ఒకవేళ అది సక్సెస్ అయ్యి హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవడం, అక్కడ మళ్ళీ ఒక తప్పిదం చేసి మళ్ళీ అదో పాతాళానికి తోయబడటం, రెండు కూడా జరుగుతాయి. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు రాశి లగ్నము లగ్న పాయింట్గా పడినటువంటి జాతకాల వారికి కానీ ఆ కుటుంబంలో, ఒక కుటుంబంలో పుష్యమి నక్షత్రంలో పుడితే మిగిలిన రెండు నక్షత్రాలు అయినటువంటి విశాఖ, శతభిష నక్షత్రాలు కూడా కనెక్ట్ అవుతాయి. అలా కనెక్ట్ అయినప్పుడే ఆ కుటుంబ పరంపర డిఎన్ఏ బయాలజికల్ రిలేషన్ కలిగి ఉంటుందని అర్థం. అదేవిధంగా జాతకంలో చూసినట్లయితే లగ్నము ఏదైనా కావచ్చు, లగ్నంతో గురువు కనెక్ట్ అవ్వడము లేదా లగ్నాధిపతితో గురువు కనెక్ట్ అవ్వడము, లగ్నంలోని 9వ భావము 9వ భావాధిపతి కనెక్ట్ అవ్వడము జరుగుతుంది. అంటే గురువు యొక్క కర్మారీషిని చెప్పే నక్షత్రాలు 3, పుష్యమి, విశాఖ, శతభిషం అయితే గురువు యొక్క, రాహు యొక్క కర్మారీషిని తెలియజేసే గ్రహం గురువు. అదేవిధంగా రాహు యొక్క కర్మారీషిని తెలియజేసే భావము భావాధిపతి 9వ భావము 9వ భావాధిపతి. రాశి గాని లగ్నం గాని ఏమవుతుందంటే ధనుసు రాశి గాని ధనుసు లగ్నం అవుతుందని మనం ఇంతకుముందు చెప్పినప్పుడే తెలియజేశాను. అయితే ఇప్పుడు ఏమిటంటే ఒక కుటుంబంలో జనన మరణములు అనేది సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఆ జనన మరణం సంభవించినప్పుడు చిన్న వయసులో చనిపోయే వాళ్ళు ఉంటారు, పెద్ద వయసులో చనిపోయిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఒక గర్భధారణ అయిన తర్వాత ఒక స్త్రీకి ఒక 3 నెలల తర్వాత కానీ లేదా 1 నెల తర్వాత కానీ లేదా పుట్టి చనిపోయిన వాళ్ళు కానీ గర్భంలో చనిపోయిన వాళ్ళు కానీ ఉంటారు. అలాంటి వారు కూడా పితృకుల కర్మారీషిని కలిగినటువంటి వారు కానీ మనం తీసుకుంటాం. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళు 1, ముక్తిని పొందాలి, ముక్తి అంటే మోక్షం పొందాలి. 2, మరో జన్మ ఎత్తాలి. లేదా ఇంకొకటి ఏమిటంటే ఆకాశానికి భూమికి మధ్య ఆత్మ తిరుగుతూనే ఉండాలి, మధ్య ఆత్మ అనేది ఎప్పుడు కూడా పైకి కిందికి తిరుగుతుంటుంది. అంటే ఏమిటది, ఇది మరో జన్మ ఎత్తలేదు, ముక్తిని పొందలేదు. అలాంటి మధ్యలో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి చూడండి, అలాంటివి అంటే తిరగడం అనేది జరుగుతుంటుంది. ఇది తృప్తి పొందినటువంటి ఆత్మ. ఈ తృప్తి పొందినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది ప్రేతాత్మగా అయ్యి ఇంకా నాకు ఈ భూలోకంలో పని ఉంది కాబట్టి నేను చేయవలసినటువంటి పని చాలా ఉంది, నేను మరణించడం అనేది అసంతృప్తిగా
పనిని పూర్తి చేయకుండా మరణించాలనే ఆత్మలు ఏమైతే ఆ కుటుంబాన్ని వీడి బయటికి వెళ్ళినప్పుడు, ఒకటి ఎన్లైట్మెంట్ కైనా వెళ్ళాలి లేదా మరో జన్మాన పొందాలి. ఇలాగ ఎన్లైట్మెంట్ కి వెళ్లకుండా మరో జన్మ ఎత్తకుండా మధ్యలో ఆత్మలు తిరగడం అనేది జరుగుతుంది చూడండి. తృప్తి పొందకుండా ఆత్మలు, జనరల్ గా రాహుకర్మ అంటే ఏమిటంటే దానికి రాహుకర్మ అంటే రాహుకు సంబంధమైనటువంటి పనులు చేసేదని రాహుకర్మ అంటారు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. రాహు కర్మ అంటే రాహు చేసే పనులు, అంతేగాని రాహుని మాత్రమే మన జాతకంలో చూసి నిర్ణయించేది కాదు. రాహు యొక్క కర్మను నిర్ణయించే గ్రహం ఏదంటే గురువు అనే గ్రహం, ఇది మనకు తెలుసుండాలి. 9వ భావం 9వ భావం అది, ఎందుకంటే కాలపురుషునికి 9వ భావం ధనుసు కాబట్టి ధనుసు రాశి ధనుసు లగ్నం కూడాను రాహుకర్మను తెలియజేస్తుంది. ఇక్కడ మూడు విషయాలు మనం చెప్పాం. ముక్తిని పొందడము అంటే ఒక చనిపోయినటువంటి ఒక శరీరంలో నుండి వేరుపరచబడినటువంటి శరీరాన్ని విసర్జించినటువంటి ఆత్మ ముక్తిని పొందడం గాని మరుజన్మ పొందడం గాని చేయాలి. ఈ రెండింటినీ కాకుండా మధ్యలోనే తిరుగుతూ ఆత్మలుగా తిరుగుతుంటాయి. అవి ఇంకా తృప్తి పొందలేదు కాబట్టి తర్వాత వారి కుటుంబ పరంపరలో పుట్టే వారికి రాశి లగ్నము లగ్నాధిపతి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలలో పడడం గాని లగ్నము రాశి కర్కాటక రాశి కర్కాటక లగ్నంగా ఉండటము, లగ్నము ఏదైనా గాని లగ్నంలోనే గురువు అనే గ్రహం ఉండడము లేదా లగ్నాధిపతితో గురువు అనే గ్రహం ఉండడము, అదేవిధంగా లగ్నంలోని 9వ భావము 9వ భావాధిపతి సంబంధం ఏర్పడము లగ్నాధిపతితో, ఇలాంటివన్నింటినీ చెప్పేది ఏమిటంటే వీరికి రాహుకర్మ ఉంది, పితృకుల తర్పణాలు వదలలేదు, అందువల్ల పితృకులు తృప్తి పొందలేదు అని అంటాం. అప్పుడు ఈ రాహుకర్మ ఏం చేస్తుందంటే తనకు అవసరమైనటువంటి విషయాలని వేరే వారి యొక్క శరీరాన్ని మీడియా చేసుకుని, మీడియం అంటే ఏమిటి, మాధ్యమంగా చేసుకుని తన కోరికలు తీర్చుకుంటుంటుంది. అప్పుడు మన శరీరమే మన పనులే మన కర్మలే మనకు బరువైనప్పుడు దాని యొక్క సంబంధమైనటువంటి విషయము కర్మ కూడాను మనకి ప్లస్ అవ్వడం వల్ల వాళ్ళ కుటుంబంలో అన్ని కూడా చికాకులు ఏర్పడడం జరుగుతుంది. వంశవృద్ధి లేకుండా పోతుంది. ఏ పనులు కూడాను కరెక్ట్గా జరగనీయకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే అదే కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నటువంటి కుటుంబాల్లో 100,000 మంది జాతకాలు మీరు చూడండి, వంశం వృద్ధి కాదు. ఎందుకంటే వారి వంశమే అసంతృప్తమైనటువంటి జీవనాన్ని పొందుతుంటుంది. లేదండి, ఒక అతను గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అండి, ఇద్దరు అబ్బాయిలు పుట్టారంటే మళ్ళీ ఇంకొక తరానికి చూసినట్లయితే ఆ ఇద్దరు బిడ్డలకి పెళ్లి అయ్యి వాళ్ళ సంసారం కొనసాగించిన తర్వాత వారికి అమ్మాయిలే పుడుతున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ ని ఇచ్చేది రాహువే, రాహుకర్మే, రాహు కాదు రాహుకర్మ. ఆ రాహుకర్మను కలిగించేది గురువు. ఇవి మనం ఇంకా రాబోయే క్లాసుల్లో కూడా చెప్పుకుంటాం, ఆల్రెడీ చెప్పుకుంటాం కూడా, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇది ముక్తిని పొందకుండా మరో జన్మను పొందకుండా ఈ రెండు సందర్భాలలో దానికి సంబంధించిన విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా మధ్యలోనే తిరుగుతూ పైకి కిందికి భూమికి ఆకాశాల మధ్య తిరుగు ఆత్మలన్నీ కూడాను ఎక్కడ చేరుతున్నాయంటే పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు కుటుంబ పరంపరలోనే ఉంటాయి. లేదండి, మేము పితృకు తరపున వదులుతున్నామన్నా గానీ వీళ్ళకి అది చేరదు. చాలా మంది నేను గమనించాను రెగ్యులర్గా పితృకు తర్పణాలు వదులుతుంటారు, కానీ వాళ్ళకి ఎందుకు మళ్లీ వచ్చే తరంలో రాహుకర్మ రిజిస్ట్రీ కనెక్ట్ అవుతుందంటే
వారు వదిలేటప్పుడు వాళ్ళ సంకల్పం సరిగ్గా చెప్పుకోకపోవడం వల్ల కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నాలుగవ నువ్వు మీకు రెగ్యులర్గా నేను పితృడు తరపున వదులుతున్నాను కాబట్టి దయచేసి నువ్వు మరో జన్మ ఎత్తు ముక్తికి చేరుపు అని చెప్పాలి. అవి తూచా తప్పకుండా పాటిస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే అలాంటి ఏమి ఇవ్వకుండా తండ్రి చనిపోతే తండ్రి ఒక అమానుష విద్యను కలిగినటువంటి వాడు ఒక జ్యోతిష్యుడు అయితే ఆ ఆత్మని తర్వాత తరం వాళ్ళు ఆవాహనం చేసుకుని వారి ద్వారా జీవనాన్ని కొనసాగించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమానుష విద్యలు తాంత్రిక యాంత్రిక విద్యలు రాహుకర్మ మరియు బుధకర్మ కరెక్ట్ అయినటువంటి వారి కుటుంబ పరంపరలోనే ఉంటాయి. ఒక కుటుంబంలో చేతబడి జరుగుతూ ఉంది చెల్లెంగి శూన్యం ఇలాంటివి జరుగుతున్నాయంటే వాళ్ళకి కంపల్సరీగా రాహుకర్మ బుధకర్మ ఉంటుంది. అదే రాహుకర్మ బుధకర్మ ఉన్నటువంటి వారి చేతనే ప్రయోగించబడుతుంది. నేను మొదటి చెప్పాను ఇంతకు ముందు వీడియోలో రాహుకర్మ అయినటువంటి పుష్యం అనే నక్షత్రమే ఆత్మలకు ప్రేతాత్మలకు దేవతలకు ఆహ్వానం పలికే గేట్ పాస్ అని అందులోనే ఎంటర్ అవుతాయి. ఆ విధంగా ఈ రాహుకర్మ అనేది పితృకులు తృప్తి పొందకపోవడం వలన ఇంకా బలమవుతుంది. అప్పుడు ఆ పితృకుల తర్పణాలని మీరు కరెక్ట్ అయిన విధానంతో ప్రాపర్ ఛానల్లో ఎక్కడైతే మీరు ఇస్తారో ఆ తర్వాత చూడండి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు కనబడవు. అదేవిధంగా లగ్నంతో గురువు సంబంధం ఉండదు, లేదా లగ్నాధిపతితో గురువు సంబంధం ఉండదు, లగ్నంతో గాని లగ్నాధిపతితో తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి సంబంధం ఉండదు, ధనుసు రాశి ధనుసు లగ్నం ఉండదు. అలాగే ధనుసు రాశి ధనుసు లగ్నం లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ పరంపరలో సీవియర్ యాక్సిడెంట్స్ ఆపరేషన్స్ జరగవు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ తొలగిపోతుంది, క్యాన్సర్ ఇలాంటి ట్యూమర్ సంబంధమైన వ్యాధులు కూడా మళ్ళీ తరచుగా మళ్ళీ రావు. ఎప్పుడైతే మనం అది పూర్తిగా చేయకపోతామో అదే కుటుంబంలో మళ్ళీ ఇదే విధమైనటువంటి రాహుకర్మ అనేది ప్రబలంగా ఉంటుంది. కాబట్టి దయచేసి పితృకుల తృప్తి పొందకపోవడం వలనే ఇలాంటి సమస్యలు వస్తాయని తెలుసుకోవడానికి నేను చెప్పినటువంటి జాతక అమరిక మీ కుటుంబ పరంపరలో మీకు కానీ మీ బిడ్డలకు కానీ మీకు వస్తున్నటువంటి భాగస్వామికి కానీ ఉందా లేదా చెక్ చేసుకుని దానిని ఏ విధంగా మనం నల్లిఫై చేసుకోవాలన్న అంశాలని మనం ఎతకాలి. అంతేగాని ఏదో గుడ్డివాటంగా ఎవరో ఏదో చెప్పారు మేము వెళ్ళి అపోబిలంలో పితృ తరపున వదిలినాము లేకపోతే త్రయంబకేశ్వరికి వెళ్ళి వదిలినాము లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినామంటే అది ప్రాపర్గా జరుగుతూ ఉందా అనేదానికి నిరూపణ ఏమిటంటే తర్వాత జనరేషన్లో పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు రాకుండా ఉండాలి. లగ్నము లగ్నాధిపతితో గురువు సంబంధ పడకూడదు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క లగ్నము లగ్నాధిపతితో తొమ్మిదవ భావం తొమ్మిదవ భావాధిపతి సంబంధ పడకుండా ఆ కుటుంబంలో బిడ్డలు పుడుతూ ఉన్నట్లయితే అప్పుడు మీరు చేసినటువంటి పితృకుల తృప్తి పొందే విధంగా చేసినటువంటి క్రియ సక్సెస్ అయినట్టు అర్థం. ఇది మీరు గమనించండి. శుభం.